అయ్యో ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి ఆ రండి అల్లుడు గారు ఆ ఎరా రత్నరా ఏం గణేష్ రండి అంత రెడీ చేసుకున్నా బాగా మేనేజ్ చేశాను అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్స్ లేదు నమస్కారం నమస్కారం అండి బాగున్నారా అంత బాగున్నారా ఆ బాగున్నాండి థాంక్స్ సరోజిని అల్లుడు గారు జాగర్త మీ దడిపోగలదు అమ్మ కీర్తి ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అదేం లేదు మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పావు అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది అమ్మా కాసేపు పలక్కుండా ఉంటావా మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురాట్లేదు మీరు ఇంతకు ముందు పాలకాడ వచ్చారా లేదండి మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు మరి మీరు ఎలా చూస్తుంటారు లేదు లేదు డైరెక్ట్ గా చూసాను అనట్లేదు కానీ ఎక్కడో ఎప్పుడో మూసుకోరా నీ పేరేంటమ్మా కీర్తి ఎంత వరకు చదివావు సెవెంతే కదా ఏంటి అని అడుగుతున్నావు చదువుకున్న ద్రువేగా పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ సెవెంత్ క్లాస్ తో చదువు ఆపించేశాం అంతే కదండి నువ్వు అలా సూత ఉండిపోతే ఎలా పిల్ల నచ్చిందిలో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా ఏంటి చట్టం అలా అనేసావు చెడ చూసావా పావులాగా ఎంత పొడుగ్గా ఉందో మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా నేను కూడా ఇంత ఉంటే చాలనుకున్నాను రా కానీ ఇంతవరకు ఉందిరా కేరళ అంటే కేరళ ఐ లవ్ కేరళ ఐ లవ్ షకీలా ఇంకేముంది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా పెద్దగా ఏం కూడబెట్టలేదు ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి పంచిస్తాను పంచిస్తానని పంచి రాస్తారంటండి ఒకే ఒకడు సొంత ఇల్లు 20 ఎకరాల కొబ్బరి తోట ఎడా పెడ సంపాదన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా రత్నం నువ్వు అనేది సమంజసమే కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం 40 సవర్ల నగలు 4 లక్షల క్యాషు దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా డబల్ కాట్ మంచం అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం ఏంటి 40 సవర్ల బంగారు 4 లక్షల క్యాషా నేనేదో నోరు జారి పుసుకుమని అనేసా కూర్చొని మాట్లాడుకుందాం డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఇదేమైనా బిజినెసా చూడండి దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు అది ఈ కాలంలో న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి చెప్పండి ఎంత ఇమ్మంటారు చెప్పండి ఇచ్చేస్తాను బాబు ఇప్పుడొత్తని పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా ఏంటది అంత మాట అనేసారు కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా నెంబర్ వన్ తెలుగు వాళ్ళురా ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తామేంటి తప్ప మాంస తప్ప తప్పున్నారా ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలు చేచరా కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలు చూడదు ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అది కాదు మావయ్య చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను తన అచ్చో అలగలగే ఉంది అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్ ఫసక్ అంటే వెళ్ళు చేపట్టా
ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబాయ్ ఇది? ఇది మాంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవ్వదు బాబాయ్. మోర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా. ముసల్దాని మాట ముచ్చాల మూట. ఎందుకమ్మా ఇన్ని హ్యాపెన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు నాలుగు హెయిర్ పిన్లు సరిపోవు. చెడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ పది పదిహేను కుచ్చేస్తా. వెళ్ళగాని కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగు వారి సంప్రదాయమే, ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ అదే కాళ్ళకి దండం. ఓ సల్లగుండు సల్లగుండు. చెప్పలు జబర్దస్తు ఉన్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్టాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు, బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది ఈ జుట్టు? జుట్టుకేంది, లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నూరా అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ప్రశాంతంగా మీ నాన్న ఇవాళే పడుకున్నాడు. ఆయన్ని పర్మినెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అవును, జుట్టు గురించి ఏదో చెప్తానన్ను. ఏందది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదజల్లేని కురులకి షాంపూలు అవి ఎందుకు? రా. చెప్పు.
ఆగు. ఏంటిది చుట్టు? నేను ఏమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పో, పోయి తలస్నానం చేయిపో. సోమన జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తల స్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో, నాతోనే గేమ్సా.